ప్రభు యేసు క్రీస్తు వారనామంలో మీ అందరికీ వందనము తెలియజేస్తున్నాను. మనందరికీ తెలిసిన విషయమే, చంద్రయాన్ ఆన్ ద మూన్లో ల్యాండ్ అవ్వడము, సేఫ్గా అది వర్క్ స్టార్ట్ చేయడము మనం చూస్తున్నాము. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రౌడ్ మూమెంట్ ఆఫ్ ఇండియా. మనము దేవుడు బైబిల్లో చంద్రుడి గురించి ఎక్కడెక్కడ తన యొక్క గ్రంథంలో రాయించాడో చూసుకుందాము. మొదటిగా యోబు గ్రంథము 31వ అధ్యాయం 26వ వచనంలో సూర్య చంద్ర నక్షత్రముల గురించి ఆయన రాయించాడు. అలాగే కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనంలో కూడా చంద్ర నక్షత్రములన్నీ కూడా దేవుని యొక్క పని అని మనము చదవచ్చు. తర్వాత యోబు గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనంలో చంద్రుడు అన్ని నక్షత్రములాగా కాంతి గలవాడు కాడు అని మనకి ఇక్కడ రాయించాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 26-27లో సూర్యుని గురించి మరియు చంద్రుని గురించి మనము చదవచ్చు. కీర్తనల గ్రంథము 121:6లో రాత్రి వెన్నెల, అంటే వెన్నెల అనేది కేవలము చంద్రుని ద్వారా జరుగుతుంది అన్న విషయం కూడా మనం ఇక్కడ చదువుకోవచ్చు. అలాగే యెషయా గ్రంథము 60:19లో చంద్రుడు ఇక ప్రకాశింపడు అన్న విషయాన్ని మనకు ఆ యొక్క సందర్భానుసారంగా మనం ఇక్కడ చదువుకోవాలి. తర్వాత ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనంలో సూర్యుడు చంద్రుడు మళ్ళీ దాని గురించి కూడా ఇక్కడ రాయించాడు. అంటే ఇది కూడా సందర్భానుసారంగా మనం చదువుకోవాలి. ప్రసంగి 12:2లో కూడా సూర్యచంద్ర నక్షత్రముల గురించి ఇక్కడ రాయించాడు. మరియు మొదటి కొరింథీయుల రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయం 41వ వచనంలో సూర్యుని మహిమ వేరే, చంద్రుని మహిమ వేరే, నక్షత్రముల మహిమ వేరే, అంటే ఆయన సృష్టించిన వాటి గురించి ఆయనే చెప్పాలి. అందుకని ఆయన చెబుతున్నాడు ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క కాంతి కలిగి ఉంటుంది, దాని యొక్క మహిమ వేరే, దీని యొక్క మహిమ వేరే, అవి ఎందుకు సృష్టించాడు, అది అంతరిక్షంలో ఎందుకు పెట్టాడు అన్నది దేవునికి తెలుసు. అవన్నీ కూడా మన కొరకు సృష్టించబడినవే. కీర్తన గ్రంథము 136వ అధ్యాయం 9వ వచనంలో కూడా రాత్రిని ఏలడానికి చంద్రుణ్ణి దేవుడు చేశాడు. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 24వ వచనంలో ఆ దినములలో సూర్యుడు కమ్ముతాడు, చంద్రుడు తన కాంతిని ఇయ్యాడు. ఎప్పుడు అని అంటే దేవుని యొక్క 2వ రాకడలో. కీర్తన గ్రంథము 136:9 మనము చూస్తే చంద్రుడు నక్షత్రములు ఆయన చేశాడు. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 13వ వచనంలో నక్షత్ర సూచనలు, అంటే ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము మన నాసా అంతరిక్షం కానీ లేకపోతే ఇస్రో కానీ వారు ఎలాగైతే నక్షత్ర సూచనలను కనిపెడుతున్నారో ఇక్కడ మనకు దేవుడు కూడా చెబుతున్నాడు నక్షత్ర సూచనల గురించి. హబక్కుక్కు 3:11లో నీ ఈటలను తలతల లాచుండగా నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రాలు తమ నివాసములో ఆగిపోదురు. తర్వాత పరమగీతంలో చంద్రబింబమంతా అందం, అంటే చంద్రుడు చాలా అందంగా ఉంటాడు అన్న విషయాన్ని మనకి ఇక్కడ రాస్తున్నాడు. 20వ గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో సూర్యచంద్ర నక్షత్రములు వాటి యొక్క వివరణ. పరగ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో సూర్యచంద్ర నక్షత్రముల గురించి ఇక్కడ మళ్ళీ అందరూ చీకటి కమ్ముతుంది. యెహోషువ 10వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసుకున్నట్లయితే చంద్రుడు ఆగాడు, సూర్యుడు నిలిచాడు. అంటే ఆయన తన యొక్క పని నిమిత్తమై అక్కడ ఇక్కడ నిలిపాడు, ఆపాడు అని మనం చూసుకోవచ్చు. తర్వాత ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనంలో సూర్యచంద్ర నక్షత్రములను ఆయన మరలు కల్పబడి, అంటే ఆయన చేశాడు, ఆయన చేసిన సృష్టి ఇదంతా కూడా. యోబేలు 3:15లో సూర్యచంద్రులు తేజోహీనులైరి, ఇది కూడా సందర్భానుసారంగా మనం చదువుకోవాలి. కానీ బైబిల్లో ఎక్కడెక్కడ వీటి యొక్క ప్రస్తావన వచ్చిందో మనము చదువుకోవచ్చు. ఇక్కడ యోబేలు 2:13లో చంద్రుడు ఎర్రగా ఉంటాడు, అంటే సందర్భానుసారంగా మనం చదవాలి. అంటే అమావాస్య రోజు నల్లగా ఉంటాడు, పూర్తిగా ఎరిపెక్కిన రోజు లేకపోతే ఫుల్నెస్ వచ్చినప్పుడు తెల్లగా ఉంటాడు, మరియు చంద్రుని వెనకాల సూర్యుడు వచ్చినప్పుడు లేదా సూర్యునికి మధ్యలో భూమి వచ్చినప్పుడు, అంటే రకరకాలుగా మారుతూ ఉంటాయి సూర్య చంద్ర నక్షత్రముల యొక్క కలర్స్ అన్నమాట. అది కన్నా 1వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులు, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని ఆయన చేశాడు. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 20వ వచనంలో
ప్రభు ప్రత్యక్షము మహాదినము రాకమునపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. ఇది తన సెకండ్ కమింగ్ గురించి దేవుడు రాస్తున్నాడు అనమాట. కీర్తన గ్రంథం 104:19లో ఋతువులను తెలుపుటకై సూర్యుడు చంద్రుడిని దేవుడు నియమించాడు. ఆదికాండం 1:14లో రాత్రి పగలు మీలడానికి దేవుడు చంద్రుడిని సూర్యుడిని అనగా జ్యోతులను చేశాడు. యెషయా 30:26లో వెన్నెల కోసము దేవుడు చంద్రుడిని చేశాడు. లూకా సువార్త 21:25లో మరియు సూర్యచంద్ర నక్షత్రంలో సూచనలు భూమి మీద సముద్ర తరంగంలో ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఇక్కడ కూడా సూచనల గురించి మనం చూడొచ్చు. ప్రకటన గ్రంథము 12:1లో చంద్రుడు ఈ యొక్క ప్రకటన గ్రంథం వివరణలో మన యొక్క చంద్రుడి గురించి ఎక్కువగా మనం చదువుకోవచ్చు. అది రూపకలంకరణలు రాయబడినటువంటి గ్రంథము. అందులో కూడా చంద్రుని యొక్క ప్రస్తావన జరగడం మనం చూస్తాము. అలాగే యెషయా గ్రంథం 13:10లో చంద్రుడు ఇక ప్రకాశింపడు చీకటి కమ్మును అన్న విషయం మనము చూస్తాము. యెషయా గ్రంథం 24:23లో చంద్రుడు వెలబెలబోను సూర్యుని యొక్క ముఖము మారును. ఇవన్నీ కూడా సందర్భానుసారంగా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. కానీ మనం ఇక్కడ మనం చూసుకునేది అంటే ఎక్కడెక్కడ బైబిల్లో రాయబడింది చంద్రుడి గురించి అని మాత్రమే మనం ఇక్కడ చదువుకుంటున్నాము, నథింగ్ ఎల్స్. కీర్తన గ్రంథము 72:5లో సూర్యుడు నిలిచినంతకాలము చంద్రుడు నిలిచినంతకాలము తరములన్నిటిను జనుల్ని ఎదుట భయభక్తులు కలిగిందురు. ఆమోసు 5:8లో ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రములను సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రిని చీకటి వలె మార్చువాడు, అంటే సమస్తమును భూమి మీద చేయవాడు ఆయనే. అంటే ఇన్ని రెఫరెన్స్లు మనము బైబిల్ గ్రంథంలో నుంచి మనము చూసుకున్నాము. దిస్ ఈజ్ వాట్ వీ లెర్న్డ్ సో ఫార్. దేవుని యొక్క గ్రంథంలో చంద్రుని గురించి ఎక్కడెక్కడ రాయబడింది అనే విషయాలు మనం ఇప్పుడు చదువుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.